చీఫ్ రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం మొదలైంది పార్టీ దూసుకు వెళ్తున్న వేళ సెల్ఫ్ పోర్ చేస్తున్నారు పార్టీ హైకమాండ్ రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ పార్టీలో చర్చ సాగుతోంది అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పై చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది దీన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది ఇప్పుడిప్పుడే అవుతున్న వేళ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం కాదా అంటూ ఆగ్రహించినట్లు తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ వివాదాస్పదంగా మారుతున్న వేళ రేవంత్ వ్యాఖ్యల హైకమాండ్ వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం ఇక పార్టీ బలోపేతమవుతున్న వేళ ఈ కామెంట్స్ తో ప్రజల్లో పలుచన అవుతామనే అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీకి నష్టాన్ని చేస్తే ఏ స్థాయిలోనైనా వారినైనా ఉపేక్షించేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది బట్టి పాదయాత్ర ఖమ్మం సభలో పార్టీతో కొత్త జోష్ మొదలైందని పార్టీ నేతలంతా భావిస్తున్నారు ఈ సమయంలో పార్టీని నడిపించాల్సిన టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరు పార్టీకి నష్టదాయకంగా మారుతుంది అనే వాదన ఉంది ఇక తన వ్యాఖ్యలతో పార్టీకి రేవంత్ డామేజ్ చేస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీలో బలంగా ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది అని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ సీతక్క అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి దీనిపైన పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఇక రేవంత్ ప్రకటనతో పార్టీలో భిన్నాభిప్రాయాలు రాకుండా వెంటనే హైకమాండ్ సూచన మేరకు సీనియర్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఉచిత విద్యుత్ పైన రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి పార్టీకి నష్టం చేసేవిలా ఉన్నాయని పార్టీ హైకమాండ్ ఆగ్రహంతో ఉంది ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది దీంతో పార్టీ అధినాయకత్వమే రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది గతంలో సీనియర్లకు వ్యతిరేకంగా రేవంత్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వ్యవహారంపైన నేతలు నేరుగా ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా రేవంత్ తన మద్దతుదారులను ప్రోత్సహిస్తున్నటువంటివి పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది వరుసగా ఇలాంటి చర్యలు వ్యాఖ్యలతో పార్టీకి ఎన్నికల వేళ నష్టం కలిగేలా రేవంత్ వ్యవహరించడం పార్టీ నాయకత్వానికి రుచించడం లేదని సమాచారం ఇక తాజా పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ రేవంత్ ను వివరణ కోన్నట్లు సమాచారం ఈ వ్యవహారం ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చగా మారింది